మీరు మీ పిల్లలకు బంగారం లాంటి భవిష్యత్ను కానుకగా ఇవ్వాలని భావిస్తున్నారా అయితే మీరు వారి కోసం ఇప్పటి నుంచే డబ్బులు పొదుపు చేస్తూ రావాలి మార్కెట్లో ప్రస్తుతం పలు రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఉన్నాయి వీటిల్లో సేవింగ్స్ స్కీమ్స్కు ఎప్పటికీ మంచి ఆదరణ ఉంటుంది చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పాపులర్ అయిన స్కీమ్స్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం పదిహేను సంవత్సరాలు అంటే మీరు పదిహేనేళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది దీర్ఘకాలంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించేవారికి ఇది మంచి ఆప్షన్ అంటే పిల్లల పేరుపై డబ్బులు పొదుపు చేయాలని భావించేవారు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయొచ్చు ప్రస్తుతం ఈ స్కీంపై వడ్డీ రేటు ఏడు పాయింట్ ఒకటి శాతంగా ఉంది కేంద్రం ఈసారి కూడా వడ్డీ రేటును మార్చలేదు డిసెంబర్ వరకు ఇదే వడ్డీ రేటు ఉంటుంది పీపీఎఫ్లో డబ్బులు పెడితే పన్ను మనహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఏటీసీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు పీపీఎఫ్ స్కీంలో చేరితే ఏడాదికి లక్షన్నర వరకు అంటే నెలకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం అయిపోయిన తర్వాత ఐదేళ్ల చొప్పున స్కీమ్ను పొడిగించుకోవచ్చు ఈ స్కీంలో చేరితే మెచ్యూరిటీలో ఎంత మొత్తం పొందొచ్చో తెలుసుకుందాం ఉదాహరణకు మీరు పీపీఎఫ్ అకౌంట్ తెరిచి నెలకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం అంటే ఏడాదికి లక్షన్నర పెడుతున్నారు ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం చూస్తే మెచ్యూరిటీ సమయంలో చేతికి నలభై లక్షల రూపాయలకు పైగా లభిస్తాయి పెట్టిన డబ్బులు ఇరవై రెండు లక్షల రూపాయలు అవుతాయి అంటే వడ్డీ రూపంలో పద్దెనిమిది లక్షల పద్దెనిమిది వేల రెండు వందల తొమ్మిది రూపాయలు లభిస్తాయి అదే పథకాన్ని ఐదేళ్లు పొడిగిస్తే చేతికి అరవై లక్షల రూపాయలు వస్తాయి మళ్లీ ఐదేళ్లు పొడిగిస్తే అప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ ఒక కోటి మూడు లక్షల రూపాయలు ఉంటుంది కాంపౌండింగ్ బెనిఫిట్ లభిస్తోంది అందుకే భారీ మొత్తం వస్తుంది నెలకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు లేకున్నా మీకు నచ్చినంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకుంటూ వెళ్లొచ్చు మీరు ప్రతి నెల ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి కూడా ఆధారపడి ఉంటుంది ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే అధిక రాబడి పొందొచ్చు